ఇప్పుడే ఒక బొత్సుల ఛానల్ బొత్సు గురించి డిబేట్లు పెట్టి మాట్లాడుతుంది, బొత్సు అమ్మేసుకున్నారని చెప్పి. ఆ వైజాగ్ జిల్లాలో ఒక బొత్సు లేనటువంటి నెత్తి మీద బొత్సు ఇంటికి కూడా ఉండదు. ఆయన బొత్సు గురించి విపరీతమైన ఆందోళన పడితే ట్విట్టర్లో పెట్టాడు, నాన్న నీకేమీ పోయేది లేదు, నెత్తి మీద ఒక ఇంటికి కూడా లేదు నీకు, కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. తిరుపతిలో ఏమి జరుగుతుంది, తిరుపతిలో ఎన్నికలు ఏంటన్నదే నాకు తెలుసు, మీడియా మిత్రులు తెలుసు, ఈ రాష్ట్రంలో అటువంటి చిన్నపిల్లల కాడి నుంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఒక పార్టీ, అది చాలా పెద్ద పార్టీ ఈ దేశంలో, ఆ పార్టీ నోటా నెట్టి పరిస్థితుల్లో దాటాలని చెప్పి విపరీతంగా పోటీ పడుతుంది. ఆ పార్టీ నోటాని దాటదో రేపు మే 2వ తారీఖున కౌంటింగ్లో తెలుస్తుంది. ఎట్టగొట్ట వెంకటేశ్వరం దయవలన నోటా దాటితే చాలని చెప్పి ఓ ఇక విపరీతమైన కష్టపడుతుంది. ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ కనీసం డిపాజిట్లన్నా వచ్చి గౌరవం తగ్గించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి అంతర్జాతీయ నాయకుడి కాడి నుంచి, ఆ పార్టీని నడిపేటువంటి జాతీయ నాయకుడి నుంచి వార్డు స్థాయిలో ఉన్నటువంటి గ్రామ నాయకుడి వరకు మాకు డిపాజిట్లు వస్తే చాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ సంగతి మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. అదేవిధంగా ఒక పార్టీ దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించి ఈ రాష్ట్రం ఇంకా ఢిల్లీ చూడాలని చెప్పి ఒక పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఆ పార్టీ ఏదో కూడా తెలుసు. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి గుడిని పవిత్రంగా చూస్తాం. హిందూ దేవాలయాల మీద కానీ, భక్తుల మీద కానీ, క్రిస్టియన్, ముస్లిం, మసీదులు, చర్చిలు అన్నింటినీ కూడా సమానమైనటువంటి భావంతో చూస్తాం. దేవుణ్ణి దేవుడిగా గౌరవిస్తాం, ప్రజల్ని ప్రజలుగా గౌరవిస్తాం.